వ్యక్తుల త్యాగం ఫలించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలని ఏదైతే శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా తిరిగి శాసనసభలో చర్చ జరిగిన సందర్భంగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ప్రాంతంలో దగ్గరలో 30,000 ఎకరాల్లో రాజధాని ఏర్పాటు అవ్వాలని మాట్లాడారు. ఈ రాష్ట్ర రాజధాని కోసం అమరావతి ప్రాంతంలో 2 ఎస్సీ నియోజకవర్గాలు, కృష్ణానదికి ఈ పక్క నందిగామ, కృష్ణానదికి ఆ పక్క తాడికొండ, 2 ఎస్సీ నియోజకవర్గాలు, కృష్ణానది ఒడ్డున ప్రజల ఆకాంక్ష మేరకు, రైతుల త్యాగాల మేరకు అమరావతి రాజధాని మనం ఏర్పాటు చేసుకోవటం, ప్రజా రాజధానిగా రాష్ట్రంలో వేలాది దేవాలయాల నుంచి పవిత్ర మట్టి తెచ్చాం, రాష్ట్రంలో దేశంలో పవిత్ర నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చాం, ప్రధానమంత్రి గారు స్వయంగా పార్లమెంటు నుంచి మట్టి తీసుకొచ్చారు, యమునా నది నీళ్లు తీసుకొచ్చారు. ఎంతోమంది మహానుభావులు రైతులు ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేశారు. ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంతోమంది మహానుభావులు కూడా ఆ శంకుస్థాపనలో పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో మన పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో ప్రశ్న లేవనెత్తటం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేకపోవటం, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టించుకోకపోవటం, 22 మంది పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్లమెంట్లో దౌరెత్తకపోవటం, ధర్మిల మన పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాగానే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పందించటం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గుర్తించటం, మ్యాప్ రిలీజ్ చేయటం, మరి జయదేవ్ గారిని మరి అదేవిధంగా పార్లమెంటు సభ్యులు ముగ్గురిని వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చేయలేని పని, 22 మంది పార్లమెంటు సభ్యులు చేయలేని పని, 151 మంది శాసనసభ్యులు చేయలేని పని, ముగ్గురు పార్లమెంటు సభ్యులున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ గల్లా జయదేవ్ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పని చేసి ఇవాళ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో భారతదేశంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి గర్వపడే రాజధాని అమరావతిని చూపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తలకాయ ఎక్కడ పెట్టుకుంటుంది? అమరావతిని బ్రహ్మరావత, అమరావతిని హైమావత, అమరావతి పేరు ఈ 6 నెలల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోట ఒక్కసారి వచ్చిందా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మీరు రైతుల త్యాగాలతో ఏర్పడ్డ అమరావతి రాజధానిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు కట్టిన శాసనసభలో శాసనమండలిలో చట్టాలు చేసి మేము పెద్దగా గొప్పగా చట్టాలు చేసామని చెప్పుకుంటా చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్లో కూర్చొని అమరావతి పేరెత్తల జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా పేరెత్తల. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తలక ఎక్కడ పెట్టుకుంటుంది? సిగ్గుపడాలి, ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎవరైనా
ఎవరైనా సామాన్యుడు నా ఊరు బాగుండాలి, నా మండలం బాగుండాలి, నా నియోజకవర్గం పైకి రావాలి, నా జిల్లా పైకి రావాలి, నా జిల్లాతో పాటు 13 జిల్లాలు పైకి రావాలి, ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాల్లో కూడా మేము ముందుండాలని ప్రతి తెలుగువాడు, ఆంధ్రుడు, భారతీయుడు ఆ విధంగా ఒక స్ఫూర్తిని తీసుకుంటాం. కానీ దురదృష్టం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, మా మీద కోపంతో ఇవాళ ఇల్లు తగలబెట్టే కార్యక్రమం. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 38,000 మంది కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కూలీలు, కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎలగొట్టేశారు. దేశీయ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా అమరావతిలో పనిచేస్తున్నాయి, వాళ్ళందరినీ కూడా ఎలగొట్టేశారు. సింగపూర్ ప్రభుత్వం, అమెరికా ప్రెసిడెంట్, కొరియా ప్రెసిడెంట్ వచ్చి సింగపూర్ ఐలాండ్లో కూర్చొని పంచాయతీ చేసుకున్నారు. రెండో దేశంగా అవినీతి తక్కువగా ఉండే దేశాల్లో రెండో దేశంగా గుర్తించబడ్డ సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాళ్ళని శాసనసభలో ఎగతాళిగా మాట్లాడటం, వాళ్ళని ఎలగొట్టడం ఘనకార్యాలుగా గొప్పగా చెప్పుకున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు సమాధానం చెప్పండి, ఇవాళ మీరు అక్కడ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకొని వేలాది మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు అమరావతిలో. ఇవాళ ఏఐబిపి కానీ, వరల్డ్ బ్యాంక్ నిధులు కానీ, లుల్లు గ్రూప్ కానీ విశాఖపట్నంలో, అట్లాగే అదానీ డేటా సెంటర్లు కానీ, లేకపోతే తిరుపతిలో పరిశ్రమలు కానీ, రాష్ట్రం 4 మూలల ఈ 6 నెలల్లో ఎన్ని పరిశ్రమలు ఎలగొట్టారు? ఇవాళ అమరావతిలో ఏ పాపం చేసిందని వాళ్ళు మీరు రిటైర్డ్ ఐఏఎస్ కమిటీని వేసి రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, శాసనసభలో చర్చించిన తర్వాత, ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత, హైకోర్టు అమరావతి రాజధానిలో పనిచేస్తూ ఉంటే ఇవాళ ఏ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రచ్చగొట్టి రాష్ట్రంలో ఈ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాకం వల్ల ఇవాళ ఈ అభద్రతాభావం పెట్టుబడిదారుల్లో తీసుకొచ్చారు. మొత్తం పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే భద్రత లేదు, పీపీఎల్ దగ్గర తీసుకోండి, పరిశ్రమలు తీసుకోండి, పోలవరాన్ని తీసుకెళ్లి పవర్ ప్రాజెక్టుని కోర్టుల్లో పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని గత వారం రోజులు అడుగుతున్నా, మంత్రి పత్తాలేడు, ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం, పోలవరం పవర్ ప్రాజెక్టునే కోర్టుల్లో పెట్టారు, 21 కల్లా పవర్ ప్రొడక్షను జల విద్యుత్ వచ్చేది, 22కి 960 మెగావాట్లు విద్యుత్ వచ్చేది. ఇవాళ మీ నిర్వాహకం వల్ల, మీ రివర్స్ టెండరింగ్ వల్ల, మీ రిజర్వ్ టెండరింగ్ వల్ల, ఇవాళ మీరు చేసిన అవినీతి కార్యక్రమాల వల్ల పోలవరం ప్రాజెక్టును కొట్టేద్దామనే ఒక దురుద్దేశంతో, రివర్స్ టెండరింగ్తో రిజర్వ్ టెండరింగ్ చేసి డ్రామాలాడి నాటకాలాడి పోలవరం పవర్ ప్రాజెక్టుని కోర్టుల్లో పెట్టారు, వేల కోట్లు నష్టం చేశారు. ఇవాళ అమరావతిని భ్రమరావతని, హైమావతని ఎగతాళి చేసి రైతుల త్యాగాన్ని మీరు ప్రశ్నించారు, ఇవాళ ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారిని ఎవరు తెరవాలి? ఎంత దుర్మార్గం అంటే, అమరావతిలో ఉన్న ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ కూడా పక్క ప్రాంతాలకు మళ్ళించాలని, ఇతర ప్రాంతాలకు తరలించాలని ఎన్ని దుర్మార్గమైన కుట్రలో చేశారో ముఖ్యమంత్రి గారు ప్రజలకు వివరణ ఇవ్వాలి. మీ మౌనం అంగీకారం అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టారా? బూతులు నిట్టిస్తూ ఉన్నారు మంత్రులతో, బూతుల మంత్రి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు తిరుమల తిరుపతి దేవాలయం ఎవడమ్మా మూడు కట్టించాడని, ఇదా మంత్రులు మాట్లాడే భాష? నిర్బంధ విద్య ఉండాలని ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన నుంచి మొత్తుకున్నారు. ఇవాళ ఈ బూతుల మంత్రి 7వ తరగతి పాస్ అయ్యాడు. 7వ తరగతి మంత్రి, 7వ తరగతి పాస్ అయిన బూతుల మంత్రి
బూతులు మాట్లాడటం తప్ప సభ్యతా సంస్కారాలు ఎక్కడున్నాయి? 14 ఏళ్ల ముఖ్యమంత్రి గురించి కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కావచ్చు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా డిక్లరేషన్ ఎవరికి ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఇవాళ తిరుమల పవిత్రతకు సంబంధించిన విషయం, భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇవాళ డిక్లరేషన్ మీద, అదేవిధంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మీ రాష్ట్ర మంత్రి, బూతుల మంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే నైతిక బాధ్యత వహించే వైవి సుబ్బారెడ్డి రాజీనామా చేయాలి. ఇవాళ ఎవరైతే ఇండోమినెంట్ మినిస్టర్ ఉన్నారో దీని మీద రాష్ట్ర ప్రజలకి వివరణ ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే తిరుమల పవిత్రత గురించి బూతుల మంత్రితో తిట్టిస్తున్నారో, కొడాలానితో తిట్టిస్తున్నారో, వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఇవాళ ఏదైతే వెంకటేశ్వర స్వామి గురించి, తిరుమల పవిత్రత గురించి కోట్లాది మంది ప్రజల మనోభావాల మీద మీరు చేస్తా ఉన్న దాడిని ఏ విధంగా సమర్థించుకుంటారు? గతంలో కూడా 7 కొండలనే 2 కొండల కన్నా ఎక్కువ అవసరం అని చాలామంది మాట్లాడారు. ప్రకృతి సమాధానం చెప్పింది వెంకటేశ్వర స్వామి, అన్నీ చూస్తూ ఉన్నారు, సమాధానం చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మీరు బూతులు తిట్టిస్తేనో, లేదా అసభ్యంగా మాట్లాడిస్తేనో, ఇష్టారాజ్యంగా తిడితేనో గొప్ప అనుకోమాకండి, ఘనకార్యం అనుకోమాకండి. ఇవాళ ఈ బూతుల మంత్రి 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాడా? లేదా తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్లలో ఎప్పుడన్నా ప్రశ్నించాడా మమ్మల్ని? ఇవాళ అధికారం ఉంది కదా అని చెప్పి నేను తంతే కృష్ణానదిలో పడతానని మాట్లాడుతున్నాడు. ఎవరు వస్తారంటే తందంతానన్నాడు. ఇదా మంత్రులు మాట్లాడే భాష, ఇదా మీకు చదువు మీకు నేర్పిన సంస్కారం. ఇవాళ చదువుతో పాటు సంస్కారం వస్తుందంటారు. 7వ తరగతి పాస్ అయిన బూతుల మంత్రి ఇవాళ ఏదో సంస్కారం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పార్టీ నాయకులను తోలనడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని టచ్ చేస్తానన్నారు. వాళ్ళ పార్లమెంటు సభ్యులు వచ్చి వివరణించుకుంటా ఉన్నారు అమరావతిలో. ప్రధానమంత్రి గారు పలకరిస్తే వణికిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు అమరావతి రాజధాని నిర్మాణాలు వేగవంతం చేయాలి, 5,000 మంది పేదవాళ్ళకి కట్టిన ఇళ్ళు ఎందుకు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వట్ల, ఐఏఎస్ ఐపీఎస్ ఇళ్ల నిర్మాణాలన్నీ అయిపోయినాయి, వాటిని ఎందుకు సున్నం కొట్టట్లేదు? శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండొచ్చు, ఆ భవనాలు ఎందుకు పూర్తి చేయట్లేదు? సెక్రటేరియట్ కానీ, డ్రైవర్లకు సంబంధించి కానీ, ఎన్జిఓ సంబంధించిన కానీ భవనాలన్నీ కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి, ఎందుకు మీరు ప్రారంభం చేయట్లా? ఎందుకు సున్నాలు కొట్టట్లా? ఎందుకు మిగిలిపోయిన 10-20% పనులు పూర్తి చేయట్లా? 79 లక్షల ఎస్ఎఫ్టి చదరపడుగుల నిర్మాణం జరిగింది. అమరావతిలో ఇటుక పెట్టలేదన్నాడు ఒక సాక్షి పత్రిక ద్వారా, ఛానల్ ద్వారా అసత్య ప్రచారం చేసి అధికారంలో వచ్చి కూర్చున్నాడు. రకరకాల కారణాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు ఆడతా, బయట పార్టీలు ఆడు మాట్లాడుతూ ఉన్నారు. నీ బలం 40 గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టి పరిపాలన చేయమని వేరే పార్టీ మాజీ శాసనసభ్యుడు మాట్లాడాడు. దాని మీద ఎందుకు ఈ మంత్రులు రెచ్చిపాలా? దాని మీద ఎందుకు ఈ మంత్రులు
ఎమ్మెల్యేలు ఎంపీలు దాడి చేయలా, అడగలా, ప్రశ్నించలా? ఇవాళ 179 లక్షల ఎస్ఎఫ్టీ అమరావతిలో నిర్మాణం అయితే ముఖ్యమంత్రి గారి కళ్ళకు కనపట్టలేదా? వారానికి ఒకరోజు సెక్రటరీకి వచ్చేది, ఇదా మీ పరిపాలన? సాయంత్రం పూట వీడియో గేమ్లు ఆడుకుంటాం ఆ పరిపాలన అంటే. గ్రామాల్లో విచ్చలవిడిగా 100,000 బెల్ట్ షాపులు నడుస్తూ ఉంటే, పక్క రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా మద్యం వస్తూ ఉంటే, మీ పార్టీ నాయకులే 100-120 రూపాయలకి చీప్ లిక్కర్ బాటిల్ అమ్ముకుంటా ఉంటే, ఎక్సైజ్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు దగ్గరుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని షాపుల్లో పెట్టి ఇష్టారాజ్యంగా మద్యం అమ్ముతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి కనపట్టలేదా? దేవుడేనమ్మా, ఏ బ్రాండ్ తగ్గుతావు, నీకే బ్రాండ్ కావాలో చెప్పమంటున్నారు మంత్రులు. అంటే నేను మధ్యలో జరుగుతున్న లోపాలను ప్రశ్నిస్తే, 1,000 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతూ ఉంది, గ్రామాల్లో 100,000 రూపాయలు ఎన్డీపీ కానీ సారా కానీ బయట రాష్ట్రాల నుంచి లిక్కర్ తెచ్చుకొని మీ కార్యకర్తలు నాయకులు మీ నాయకులు వ్యాపారాలు చేస్తున్నారని నేను ప్రశ్నిస్తే, దేవునేనమ్మా నీకు ఏ బ్రాండ్ కావాలని అడుగుతున్నాను. ఇది మీ సంస్కారం, ఇది మీ ప్రవర్తన, ఇది మీ మాటలు. మధ్యాహ్నం ప్రశ్నిస్తున్నా ఇదే విధంగా మాట్లాడుతున్నారు. పోలవరాన్ని కోల్డ్ స్టోరేజ్ చేసి పవర్ ప్రాజెక్ట్ని కోర్టులో పెట్టారు. పోలవరం మీద ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు రాడు. కనీసం మీడియాను కూర్చొని నేను ఇది చేస్తున్నానని ఆయన మాట్లాడటం. ఇవాళ ఆటో సోదరులకి 650,000 మంది ఉన్నారు. ఎంతమంది ఆటో సోదరులకు డబ్బులు వచ్చినాయి? ఇవాళ మీరు చెప్తా ఉన్నారు 1,000 కోట్లు రైతులకు డబ్బులు ఇచ్చేసామని. ఒక గ్రామంలో 500 మంది రైతులు మాకు డబ్బులు పడలేదు అంటున్నారు. మీరు ఇచ్చే జీవోలకి, మీరు రిలీజ్ చేసే డబ్బులకి పొంతనుందా? ఇవాళ చీఫ్ సెక్రటరీ అర్ధాంతరంగా ఎందుకు పంపించారు? ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? ఇవాళ మీరు చెప్పే రైతుకి ఇచ్చిన డబ్బులు ఏ గ్రామానికి, ఏ రైతులకి, ఏ కౌలు రైతులకి, ఎవరికి డబ్బులు పడ్డాయి, ఎంత పడ్డాయో మీరు చెప్పండి. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మీరు ఇచ్చిన 100 కోట్లు ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చారు బయట పెట్టండి, చెప్పండి. ఈ రాష్ట్రంలో డబ్బు ఏ పక్క ఎటెళ్తా ఉంది? ఇవాళ 1,000 కోట్లు బకాయిలు ఉన్నాయంటున్నారు. మీ అసమర్థత వల్ల, మీ చేతకంతనం వల్ల, ఈ దద్దమ్మ ప్రభుత్వం వల్ల వ్యవస్థలన్నీ కూడా కుప్ప కూలిపోయాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో 1 రూపాయన్నా, 1 తట్ట మట్టన్నా, 1 బొచ్చ కాంక్రీట్ అన్నా వేశారా? ఇవాళ తెలుగు భాష ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మాధ్యమం ఏదైతే ప్రవేశపెడతా ఉన్నారో, తెలుగు భాషను కూడా మాధ్యమాన్ని కూడా ఉంచండి. భాషా పండితులు, కవులు, ప్రతిపక్షాలు, మీడియా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి ఒక్క తెలుగు భాషా ప్రేమికుడు మాట్లాడుతూ ఉంటే కులాలు మతాల మీద దాడి చేస్తూ ఉన్నారు, వ్యక్తుల మీద దాడి చేస్తూ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటారని వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. భాషను బతికించమంటే తెలుగు అకాడమీ చైర్మన్ సన్నాయి నొప్పులు నొక్కుతూ ఉంది. ఆ వైఎల్పి లక్ష్మణ ప్రసాద్ పత్తలేడు తెలుగు భాష ఉద్ధరిస్తానని, ఉద్ధరించాలని మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దీర్ఘాలు తీశాడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా. ఏమైపోయాడు ఈ వైఎల్పి? ఎందుకు తెలుగు అకాడమీ చైర్మన్లు వీళ్ళ? తెలుగు భాషను ద్రోహం చేసేవాళ్ళు ఇవాళ తెలుగు అకాడమీ చైర్మనా, లేకపోతే అధికార భాషా సంఘం చైర్మనా వీళ్ళ? ఇవాళ ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెడతా ఉన్నారు, టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వండి, తెలుగు భాషలో కంటిన్యూ చేయండి, తల్లిదండ్రులు ఇష్టం, పిల్లలు ఇష్టం,
భాషను చంపే హక్కు ఎవరికి లేదు అని అందరూ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉంటే, ఇవాళ కవుల మీద కళాకారుల మీద మేము దాడులు చేస్తాం, తెరిస్తే నోరు తెరిస్తే కులాలు మతాలని రెచ్చగొడతామని భాషకు ద్రోహం చేస్తున్నారు, తెలుగు భాషకి ద్రోహం చేస్తున్నారు, మాతృభాషని మృత భాష చేయాలనుకునే ఎవరిని కూడా సమాజం సహించదు. ఈ దుర్మార్గాల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. తప్పకుండా ఇవాళ పోలవరం పవర్ ప్రాజెక్ట్ని ఏం చేశారో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అమరావతిని భ్రమరావతి హైమావతి ఒక ఐఏఎస్ రిటైర్డ్ కమిటీ వేసి రాష్ట్రం నలుమూలలో తిప్పటంలో మీ ఉద్దేశం ఏంటి? ఇవాళ భారతదేశం మ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఎక్కడ పెట్టుకుంది? ఇప్పుడైనా చంపలేసుకొని అమరావతిలో మీరు చేసిన విధ్వంసాన్ని పక్కన పెట్టి నిన్న బాధ్యతగల ఆర్థిక మంత్రి మాట్లాడుతున్నాడు. అమరావతిని బంగారు బాత్ అని ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్గా రైతులు ఇచ్చిన భూములతో అమరావతి బ్రహ్మాండంగా ప్రపంచ స్థాయి రాజధాని అవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎంతాలు చేశారు? ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో 60-65% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తాం. హైటెక్ సిటీ, హైదరాబాద్, సికింద్రాబాద్ వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, రకరకాల ఇవన్నీ కూడా కలిపి 60-65% రాజధాని నుంచి వస్తా ఉంటే అసలు అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లకుండా దాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి? ఉన్న అన్నిటి కూడా బయటికి వెళ్ళగొట్టి పనులు ఆపేసి ఒక విధ్వంసం చేయాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ దుర్మార్గానికి ఇవాళ ఫుల్ స్టాప్ పడింది. దీని మీద ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. ఇమీడియట్గా అమరావతి పనులు వేగవంతం చేయాలి, పోలవరం మీద సమాధానం చెప్పాలి. రైతులు కేసిన డబ్బులు 8,000 కోట్లు ఏ నియోజకవర్గాల్లో ఎంతెంత డబ్బు వేశారు వివరండి, బయటపెట్టండి వివరాలు. ట్రెజరీ నుంచి డబ్బు ఎక్కడికి వెళ్తా ఉంది, ఎవరికి ఇచ్చారు? మీరు ప్రకటిస్తూ ఉన్న వరాల్లో పథకాల్లో ఏ పథకానికి ఎంత డబ్బు వెళ్ళింది బయటపెట్టండి. జీవోలు ఇచ్చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుసాగుండ అనే విధంగా మీరు ఏదో ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఫీల్డ్ స్థాయిలో క్షేత్రస్థాయిలో డబ్బులు వెళ్ళలేదు. కౌలు రైతులకు కూడా కులాల ప్రస్తావన తెచ్చి కౌలు రైతులకు కూడా ద్రోహం చేశారు. గతంలో మేము ఇచ్చిన రైతు పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేసి 4వ విడత 5వ విడత అన్యాయం చేశారు. సన్న బియ్యం అడిగితే మీ బూతులు మంత్రి, బూతులు పంచాయతీ ప్రజలే చూశారు సన్న బియ్యం చెప్పలేదంటున్నారు. అన్నీ మరి ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య. వినాశకాలే, విపరీత బుద్ధులే వినాశకాలు అవుతాయి. ఇవాళ తిరుమల తిరుపతి క్షేత్రం గురించి కానీ, స్వామి మరి డిక్లరేషన్ పవిత్రత గురించి కానీ, మీ మంత్రులు మాట్లాడే భాష తీరు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాలి. Thank you.